ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పదేండి ఏం పడిచిండు మీరు? రైతు ఆదాయం రెండింతలు చేస్తా అన్నారు. ఉన్న దివాలా తీపించిన ఇవాళ రైతులు చచ్చిపోతున్నారు. పేద ప్రతి వాడికి 2022 వరకు అందరికి ఇండ్లు ఇస్తాన్నారు. ఇవాళ ఇండ్లు లేక గుడిసెలలో బతుకుతున్నారు. ఇవాళ ప్రతి పేదవాడి ఖాతాలో స్విస్ బ్యాంకులో ఉన్న 100,000 కోట్ల రూపాయలు తెచ్చి 15,00,000 రూపాయలు ప్రతి పేదవాడి ఖాతా వేస్తా అన్నాడు. సిల్లి గవర్నర్ వేసిండా? ఏ మాట చెప్పి ఏ మాట నిలబెట్టుకున్న నరేంద్ర మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళైంది, 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఒకవేళ 20 కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ ఇస్తే నా తెలంగాణకు 70,00,000 ఉద్యోగాలు వస్తాయి. 30,00,000 మంది నిరుద్యోగ యువకులు నమోదు చేయించుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. ఒక్కనికన్నా ఉద్యోగం ఇచ్చిండా నరేంద్ర మోడీ? ఇవాళ అమిత్ షా వచ్చిండట, ఏం చేస్తావా తెలంగాణను? దోపిడీ చేస్తావా? తెలంగాణలో నీకు ఓట్లు వేయాలన్నా ఏంటి చేయాలి? పార్లమెంట్లో మీ నరేంద్ర మోడీ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అన్నాడు. అవును, బరాబర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని సోనియమ్మ కంకణం కట్టుకొని పార్లమెంట్లో తలుపులు మూసి లైవ్లు బంద్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అవహేళించిన నరేంద్ర మోడీ, తెలంగాణలో ఓట్లు ఎట్లా అడుగుతావని నేను అడుగుతున్నా. తెలంగాణ ప్రజల్ని అవమానించిన వాడిని తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారా? ఇవాళ వీళ్ళిద్దరు కలిసి సీకట్లో ఒప్పందం చేసుకొని వాడో 9, వీడో 4 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. వాడు ప్రకటించిన దగ్గర వీడు ప్రకటించాడు, వీడు ప్రకటించిన దగ్గర వాడు ప్రకటించాడు. ఎందుకంటే ఎవరికి వాడు విడివిడిగా ప్రచారం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలి. ఎంతసేపు సీకటి ఒప్పందాలే కేసీఆర్ పొద్దుటి పూట బయటకు వచ్చేది లేదు, ప్రజల్ని కలిసేది లేదు. ఇంకా కూడా సిగ్గు రాలే, మారలే. ఇంకా అట్లనే దొంగ బుద్ధే, వంకర బుద్ధే. ఎంతసేపు ఉన్నా సీకటే వారాలే. అందుకే అక్కల్లారా, ఇవాళ 100,000 మందిని చూసిన నాకు నమ్మకం వచ్చింది, రాబోయే కొద్ది రోజుల్లో 10,00,000 మందితోని మా ఆడబిడ్డలతో కవాతు చేపించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 1,00,000,000 మంది ఆడబిడ్డలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని కంచేసి కాపాడతారు, కరెంటు వైర్లలాగా అడ్డంగా నిలబడతారు. ఇవాళ కాంగ్రెస్ వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటారు మా అక్కలు మా చెల్లెళ్ళు అని నేను చెప్పదలుచుకున్నా. రాబోయే రోజుల్లో ఇవాళ 100,000 మంది పరేడ్ గ్రౌండ్లో కవాతు తొక్కినరు. రాబోయే రోజుల్లో 10,00,000 ఆడబిడ్డలతోని మా సైన్యం మీరే, మా బలగం మీరే, మా బంధువులు మీరే. రేపు ఏ కష్టం వచ్చినా మాకు అండగా నిలబడేది మీరే. మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మాది, నాది. మా బట్టన్నది, మా ఉత్తమన్నది, మా సురేఖక్కది, మా సీతక్కది. వేదిక మీద ఉన్న గడ్డం ప్రసాద్ గారు, స్పీకర్ గారిది. ఎందుకంటే ఆయన్నే అనుమతి ఇవ్వాలి. ఎవరికి ఏది ఇచ్చినా మైకు మాట్లాడాలన్నా, మీకు నిధులు విడుదల చేయాలన్నా గడ్డం ప్రసాద్ కుమార్ గారే చేయాలి. అందుకే ఇవాళ మిమ్మల్ని అందరిని ఒకటే మాట చెప్పదలుచుకున్నా, మిమ్మల్ని కోటీశ్వరులను చేసే వరకు విశ్రాంతి తీసుకునేదే లేదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 17లో 14 సీట్లు గెలిపించండి, 1,00,000 మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరందరు సిద్ధమేనా? సిద్ధమేనా? మా అక్కలందరు చేయి పైకెత్తి చెప్పాలి, సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరు చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్.